రెండు చోట్ల నిలబడటం లేదు నా మీద కక్ష గట్టి ఉదాహరణకి లక్ష ఓట్లు ఉన్నాయి అనుకున్న చోట 108000 ఓట్లు పోలేని నేను బీవర్లో ఓడిపోడానికి అంటే ఉన్న ఓట్ల కంటే అధికంగా ఓట్లు పోలేని అంత కక్ష గట్టారు నా మీద పవన్ కళ్యాణ్ అనేవాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టకూడదు ఈసారి ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తాను నేను ఎలా అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవడు ఆపుతాడో నేను చూస్తాను అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది పాదముద్రాస్తుంది మనం ప్రజలకు ఎంత అండగా నిలబడాలంత అండగా నిలబడతాం అధికారం లేకుండానే ఎవరి అండదండలు లేకుండానే బెదిరిస్తా ఉంటే ప్రతి సీనియర్ పార్టీలు కూడా భయపడే స్థితిలో ఉంటే ఒక్క జనసేనే చెప్పు చూపించి మక్కేలు ఇరక్కొడతామని చెప్పింది జనసేన రాజ్యాధికారం మీకొస్తే బాగా చేసుకోండి వైసీపీ నాయకులకు కూడా నా కోరిక ఒకటే మీరు బాగా చేసుకోండి ప్రభుత్వాన్ని బాగా నడపండి ప్రజల్ని బాగా చూసుకోండి కానీ మేము మీకు బానిసలం కాదు మేము మేము నీకు వ్యతిరేకంగా మాట్లాడితే నా పెన్షన్ ఆపేస్తా ఇల్లు పట్టాలు ఇవ్వను ఫీజు రీఎంబర్స్మెంట్ చేయనంటే నువ్వెవరివి మా డబ్బు నువ్వు పంచుతున్నావు అంటే నీ డబ్బు కాదు గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు ప్రతి ఎమ్మెల్యే 151 మంది ఎమ్మెల్యేలు 30 సభల్లో 30 మంది పార్లమెంట్ సభ్యులను పెట్టుకొని ఉన్న ఒక్క సీటు కూడా లేని జనసేనని వైసీపీ నాయకులు మంత్రివర్గం టార్గెట్ చేస్తా ఉంటే జనసేన ఎంత బలమైన పార్టీ మీకు అర్థమవుతా ఉన్నా అంటే భవిష్యత్తులో వీళ్ళే మనకి ఎదురు వైసీపీకి చెప్తా ఉన్నాం మేమే మీకు ఎదురు ఖచ్చితంగా మిమ్మల్ని పడతోస్తాం కూలదోస్తాం ఈ ముఖ్యమంత్రికే చెప్తా ఉన్నా నీకు ఛాలెంజే చేస్తున్నాను ఈ ముఖ్యమంత్రికి మీరు నన్ను ఎలా ఆపుతారో నేను చూస్తాను ఆ ఎన్నికలు రా ఛాలెంజ్ నీకు ఈ వచ్చే ఎన్నికలు జనసేన ఎంతసేపు నువ్వు విడిగా రా అంటారు నేను విడిగా వస్తాను ఉమ్మడిగా వస్తాను ఇంకా నేను నిర్ణయించుకోవాలి ఆ రోజు వచ్చినప్పుడు చాలా కుండ బద్దలు కొట్టినట్టే చెప్తాను ఆ రోజున కానీ ఒక్కటి భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో నేను అసెంబ్లీలోకి అడుగు పెట్టాల్సిందే పెడతాం దానికోసం ఎన్ని వ్యూహాలైనా వేస్తాం ముఖ్యమంత్రి పదవిస్తే సంతోషంగా స్వీకరిస్తాం రాజకీయాల్లోకి వచ్చి 15 సంవత్సరాల తర్వాత కూడా తాను చంద్రబాబు కోసమే పుట్టానంటూ తన జీవితమే చంద్రబాబు కోసం త్యాగమంటూ తన వ్యానును చూసి మురిసిపోతూ ఇక తాను కూడా ఎమ్మెల్యే అవుతాను అని తనను ఎవరు ఆపుతారో చూస్తాను అని అంటా ఉన్న ప్యాకేజీ స్టారు దత్తపుత్రుడు మరో వంక ఈ చంద్రబాబుతో పాటు అధికారాన్ని పంచుకొని ఆ అధికారంతో రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న పేదలను దోచుకున్న ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ 5 వీరందరితో కలిసి కూడిన ఓ గజదొంగల ముఠ వీళ్ళంతా కూడా వీళ్ళందరికీ కూడా అధికారం ఎందుకు కావాలో తెలుసా వీళ్ళందరికీ కూడా అధికారం కావాలి ఎందుకో తెలుసా పేదవాడికి మంచి చేయడం కోసం కాదు వీళ్ళకి అధికారం కావాలి ఎందుకు అని అంటే కలిసికట్టుగా రాష్ట్రాన్ని దోచుకునేందుకు పంచుకునేందుకు తినుకునేందుకు వీళ్ళకు అధికారం కావాలి ఇలాంటి వారి కడుపు మంట నుంచి ఈ తోడేళ్ల గుంపు నుంచి ఒంటరిగా
మీ బిడ్డ ఒంటరిగానే ఉన్నాడు. వీళ్ళెవ్వరూ కూడా మీ బిడ్డకు తోడుగా లేరు. మీ బిడ్డ మాదిరి వీళ్ళంతా ఇంత హంగు ఆర్భాటం మీ బిడ్డకు లేదు. మీ బిడ్డకు ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు. మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు. మీ బిడ్డకు ఒక టీవీ 5 తోడుగా ఉండకపోవచ్చు. మీ బిడ్డకు ఓ దత్తపుత్రుడు అండగా ఉండకపోవచ్చు. ఇంకా చిన్న చితక పార్టీలు మీ బిడ్డకు తోడుగా ఉండకపోవచ్చు. కానీ మీ బిడ్డ వాళ్ళ నమ్ముకోలేదు. మీ బిడ్డ రాజకీయాలలోకి వచ్చింది, రాజకీయాలలో నిలబడింది వాళ్ళని నమ్ముకొని కాదు. మీ బిడ్డ రాజకీయాల్లో ఉన్నది, మీ బిడ్డ రాజకీయాలలో నమ్ముకున్నది దేవుడి దయను, మిమ్మల్ని నమ్ముకున్నాడు మీ బిడ్డ అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇంతమంది తోడేళ్ళందరూ కూడా ఏకమైనా కూడా మీ బిడ్డ భయపడడు. కారణం ఎందుకో తెలుసా? కారణం ఒకటే ఒకటి, మీ బిడ్డ చెప్పేది ఒకటే, మీ బిడ్డ అడిగేది కూడా ఒక్కటే, మీ బిడ్డ మీ అందరినీ కోరేది కూడా ఒక్కటే. అబద్ధాలన్నీ నమ్మకండి, కేవలం ఒకటే ఒకటి కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికుల్లా మీరే కాండి, తోడుగా నిలబడండి అని చెప్పి మాత్రం కోరుతా ఉన్నా. ఇదొక్కటే మీ బిడ్డ మిమ్మల్ని అడుగుతా ఉన్నాడు. కొలమానంగా మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే తీసుకోండి. మంచి జరిగింటే మాత్రం మీ బిడ్డకు ఓ అండగా, మీ బిడ్డకు ఓ తమ్ముడిగా, మీ బిడ్డకు ఓ చెల్లిగా, మీ బిడ్డకు ఓ అక్కగా, మీ బిడ్డకు ఓ అమ్మగా, మీ బిడ్డకు ఓ అవ్వగా, మీ బిడ్డకు ఓ తాతగా మీరే నిలబడండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను.